ఇందులో పవర్ఫుల్ గా కనిపించేది పూర్ణ గారు. సో యా, టైటిల్ లో ఉన్న పవర్ మీ రోల్లో కనిపిస్తుంది మాకు ఇందులో. బేసిక్ గా తెలుగు అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు ఏది చూసినా కూడా పవర్ఫుల్ రోలే ప్లే చేశారు. ఐదర్ రోల్లో పవర్ ఉంటే తప్ప మీరు చేయను అంటారా ఏమిటి? నిజంగా యాక్చువల్లీ ఈ ఫిల్మ్ నాకు చాలా డిఫరెంట్గా ఉంది. ఏ ఎక్స్ప్రెషన్లో ఇది కనెక్ట్ అయిందో నాకు తెలీదు. విజయ్ సార్కి పూర్ణ చూస్తే ఇలా యాక్చువల్లీ నిజంగా ఐఎమ్ నిజంగా నేను ఇంట్లో అలాగే ఐఎమ్ వెరీ వెరీ యునో రౌడీ, బట్ అవుట్ సైడ్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. బట్ ఏదో తెలియదు, విజయ్ సార్ గాట్ మై ఇన్సైడ్ థింగ్ అండ్ గాట్ దిస్ క్యారెక్టర్. స్టోరీ చెప్పడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా స్టోరీలో మార్పులు ఉన్నాయి? ఇంట్లో రౌడీ ఫోన్లోనే. ఓకే, సో ఫస్ట్ హీ సెడ్ లైక్ విల్ యూ డూ దిస్ రోల్. ఐ వాస్ లైక్ ఏంటి రోల్కి ఏదైనా స్పెషల్ ఏంటి నాకు తెలీదు. విని తర్వాత ఐ వాస్ లైక్ వావ్ చాలా బాగుంది. ఐ సెడ్ ఐ వాంట్ టు డూ. సో పెద్దగా యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒరిజినల్ క్యారెక్టర్. ఇఫ్ మై మమ్మీ సీ సచ్ రోల్స్, మా మమ్మీ కలిసే ఓ ఒరిజినల్ క్యారెక్టర్ ఏమీ లేదు. ఇఫ్ మా మమ్మీ సీ లైక్ వెరీ న్యాచురల్ మంచిగా యాక్ట్ చేసి ఓ చాలా డిఫికల్ట్ ఇలా యాక్ట్ చేయడం, ఫర్ హర్ ఇట్ ఇస్ అ డిఫికల్ట్ జాబ్. సో యు ఆర్ సేయింగ్ దట్, బట్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ థ్రెడ్. దేర్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ థ్రెడ్ టు మెయింటైన్ ఫర్ దట్ క్యారెక్టర్. కరెక్ట్. సో దట్ యు డన్ ఇట్ వెరీ వెల్. ఓ థాంక్ యు. దట్ ఇస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది డైరెక్టర్. అంటే ఆల్వేస్ లైక్ తన ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా రాగానే నాకు తెలిసి ఒక క్రియేట్ చేసేసారేమో, తనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసేసారు, ఒక మార్కెట్ ని కూడా క్రియేట్ చేసేసారు ఆవిడ. సో ఎస్, మీకు మీకు ఆవిడలో రౌడీజం ఎక్కడ కనిపించారండి? అంటే ఆవిడన్నీ యాక్చువల్గా చూసిన సినిమాలన్నీ నేను సాఫ్ట్ మూవీసే చేశాను, చూసాం. సో కానీ అందులో ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఉంది. మాకేంటంటే ఒక ఇన్నోసెంట్ గా ఉండి సాఫ్ట్ గా ఉండి పర్ఫామ్ చేసే అమ్మాయి కావాలి, ఆ ఇది తను అనుకున్నాను. ఓకే.